స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని లౌకికవాదాన్ని పరిరక్షించాలని కోరుతూ సీపీఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నుండి వీఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ నెల్లూరు రెడ్ క్రాస్ మరియు కృష్ణ చైతన్య విద్యా సంస్థలు కలిసి ఘనంగా నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు బారాషాహీ దర్గాలో రొట్టెల పండుగ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటన్ రెడ్డి గిరిజన్ రెడ్డి ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా గర్గర్ కా తిరంగా కార్యక్రమంలో మూడు తరాల ఆనం కుటుంబీకులు ఆనం రామనారాయణ రెడ్డి ఇంటి వద్ద ఘనంగా నిర్వహించారు టీటీడీ సహకారంతో రాజ్యసభ సభ్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవ మహోత్సవ కార్యక్రమాన్ని పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి 75వ స్వాతంత్ర్య దినోత్సవం ఉత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ వారు బైక్ ర్యాలీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలో పార్టీ కార్యాలయంలో నేడు చల్లవారిపల్లి గ్రామస్తులలో 40 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలో ముస్లిం సోదరులు జాతీయ జెండాలతో పురవీధులలో ఊరేగింపు. కులాన్ని అడ్డుపెట్టి రాజకీయం చేస్తే సహించేది లేదు తెలుగుదేశం పార్టీ యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోకనాథ్. జమ్మానపల్లి గ్రామంలో జెడ్పీటీసీ సరోజమ్మ ఆధ్వర్యంలో 75వ ఆజాదీ కా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలతో ప్రదర్శన ర్యాలీ. డీటెయిల్స్ చూస్తే స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నాటి స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని లౌకికవాదాన్ని పరిరక్షించాలని కోరుతూ సీపీఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నుండి వీఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమంలో కమ్యూనిస్టుల కీలక పాత్ర పోషించారని తెలిపారు. పట్టణ స్థాయి మధ్యతరగతి స్థాయికి పరిమితమైనటువంటి స్వతంత్ర పోరాటంలో కింది స్థాయిలోని రైతులు కార్మికులు విద్యార్థులు చేతివృత్తిదారులు అన్నారు. అనేక కుట్ర కేసులు ఎదుర్కొని జైలు జీవితాలు ప్రాణత్యాగాలు చేసిన ఘనత కమ్యూనిస్టులదని తెలిపారు. స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి అనుకూలంగా వ్యవహరించిన ఆర్ఎస్ఎస్ నేడు దేశభక్తి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. స్వదేశీ నినాదాలు చేస్తూ విదేశీ కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదలను వనరులను కొల్లగొట్టి పెడుతున్నారని స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించి జీవితాలను త్యాగాలు చేసిన నాటి అమరవీరుల కలలు సహకారం చేయడంలో నేటికీ ప్రభుత్వాలు సఫలం కాలేదన్నారు. పై కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు మస్తాన్వి సూర్యనారాయణ నగర కమిటీ సభ్యులు బీపీ నరసింహ కత్తి పద్మ అత్తిమూరి శ్రీనివాసులు మూలం ప్రసాద్ ఏ శ్రీనివాసులరెడ్డి నారాయణ ఫయాజ్ రఫీ శివకుమారి తదితరులు పాల్గొన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భారత ప్రజలందరూ జరుపుకుంటున్నారు. అయితే ఈ దేశంలో స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్నా నేటికి నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు. ఆకలి చావులు లక్షలాది మంది చనిపోతా ఉన్నారు. విద్య వైద్యం అందక అత్యధిక మంది ప్రజలు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర ఈ యొక్క కాలంలో అభివృద్ధి అనేటటువంటిది పూర్తిగా వెనకబాటు గురవుతా ఉంది. ఏదైతే నాటి స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని దేశ ప్రజలందరూ బ్రిటిష్ పాలకులు పోతే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక ప్రజలందరికీ కూడా అన్ని రకాల ఆర్థిక సామాజిక న్యాయం అయితే జరుగుతుందని నాటి ప్రాణత్యాగాలు చేసినటువంటి వారందరూ ఆ పోరాటంలో పాల్గొన్నారు. ఆ స్ఫూర్తి నేటికి అమలు కాకపోవడం బాధాకరం. ఈ భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఈ రాజ్యాంగ స్ఫూర్తికి ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిరోధకాలు ఇచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మత ఘర్షణలు మత భావోద్వేగాల్ని రెచ్చగొట్టి మత ఉద్వేగాల పూరితమైనటువంటిది మంత్రులు నేరుగా కేంద్ర మంత్రులు సైతం బీజేపీ అగ్రనాయకత్వాలు ఉండేటటువంటి వాళ్ళే వ్యవహరిస్తూ ఉన్నారు. జాతీయోద్యమంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ పాత్ర చాలా నామమాత్రం. అసలు పూర్తిగా ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేసినటువంటి చరిత్ర ఆర్ఎస్ఎస్ది. ఈరోజు త్రివర్ణ పతాకాన్ని నేటికి సైతం ఆమోదించినటువంటి ఆర్ఎస్ఎస్ భారతదేశంలో ఈ రోజుకి కూడా అనేక రకాలైనటువంటి ఘర్షణలకి మత ఉద్వేగాలకి కారణభూతమవుతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ నాటి స్వాతంత్ర్యోద్యమ త్యాగాలు చేసినటువంటి ఆ స్వాత త్యాగ వీరుల యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని భారత ప్రజలందరూ కాపాడే విధంగా ఈ భారతదేశంలో మత సామరస్యాన్ని వర్ధిల్లం చేసే విధంగా లౌకికవాదాన్ని పరిరక్షించే విధంగా భారత ప్రజలందరూ కూడా
ఆనాటి ఉద్యమ వీరుల స్ఫూర్తిని పొంది ఐక్య ఉద్యమాలు ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది। అనేక మంది ప్రాణత్యాగాలు చేస్తేనే ఈ స్వాతంత్రం సంకల్పించింది। కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ దానికి భిన్నంగా దేశ సంపదను ప్రభుత్వ రంగ సంస్థలను సహజ వనరులకు విదేశీ కార్పొరేట్ల కంపెనీలకు కట్టబెడుతూ ఆ యొక్క స్ఫూర్తికి తిలోదకాలు ఇస్తా ఉంది। రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తా ఉంది। అనేక ప్రాంతీయ పార్టీల మీద ఈరోజు ఈడీ పేరుతో సిబిఐ పేరుతో దాడులు చేసి ఆ ప్రాంతీయ పార్టీల అధికారులు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల్ని కొలదాస్తా ఉన్నది। ఈ విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ వైఖరిని ప్రజలందరూ ముక్త కన్నంతో ఖండించి నాటి అమరవీరుల త్యాగాన్ని ముందుకు తీసుకునేటటువంటి దాంట్లో ఉద్యమాలని ఐక్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ కృష్ణ చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు విఆర్సీ గ్రౌండ్స్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో జరిగాయి। ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ కూర్మనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జాతీయ జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు। అనంతరం కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థులు పలు దేశ భక్తి గీతాలు ఆలపించి డాన్సులు చేసి అలరించారు। జాతీయ జెండాను పోలిన 150 గాలిపటాలను విద్యార్థులు ఎగరవేశారు। ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 1 నుండి 15వ తేదీ వరకు దేశభక్తిని చాటేలా ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు। ప్రతి ఇంటిపై ప్రజలు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పారు। ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి, జెడ్పీసీఈఓ వాణి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కనకదుర్గ భవాని, రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ డి సుధీర్ నాయుడు, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు డి రవిప్రకాష్, ఎంసీ మెంబర్లు డి రాజేంద్ర ప్రసాద్, యాలమూరి రంగయ్య నాయుడు, గునపాటి ప్రసాద్ రెడ్డి, ఎడవల్లి సురేష్, కన్వీనర్లు సిహెచ్ అజయ్ బాబు, బి వెంకురెడ్డి, కో కన్వీనర్లు రవీంద్ర రెడ్డి, సురేఖ, కోఆర్డినేటర్ జీవి రవికుమార్, రెడ్ క్రాస్ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు। నెల్లూరు రూరల్ పరిధిలోని బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రొట్టెల పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దర్గా కమిటీ సభ్యులకు, పోలీస్ సిబ్బందికి, అధికారులకు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు। రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బారా షాహిద్ దర్గాకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది, వారికి కృతజ్ఞతలు తెలిపారు। అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు। షామి, శంషుద్దీన్, షాజహాన్, ఖాదర్ బాషా, బారా షాహిద్ దర్గా కమిటీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు। అటువంటి అనుమతి ఈ దర్గాలో అల్లా మాకు ఇచ్చినారు, చాలా ఆనందంగా ఉంది। మాకు అటువంటి అనుమతి ఈ దర్గాలో ఈ దర్గాని డెవలప్మెంట్ చేసే భాగ్యం అల్లా మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా ముస్లిం మత పెద్దలు దీంట్లో మాకు సహకరించిన విధానం కానీ దాన్ని ఎక్కడ ఏమి చేయాలన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్ ఎప్పుడు కూడా జోక్యం ఉండదు। ఎక్కడికక్కడ ఏదైనా అది గ్రామంలో సమస్యలు కానీ జనరల్గా కార్పొరేషన్లో డివిజన్లో సమస్యలు ఎలాగైతే స్థానిక ప్రజలతో మాట్లాడి చేస్తామో అలాగనే దర్గాలో కూడా ముస్లిం మత పెద్దలు ఏమి చెప్తే దాన్ని పాటించాం కాబట్టి ఆ విధంగా ఈద్గా రావడానికి కూడా కారణం అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం। ఆఖరిగా ఒక మాట, ఈ దర్గాలో మిగతా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా సమన్వయం చేసుకుని అందరం ఒక తాటి మీద పోయినాం। ఈ సంవత్సరం రొట్టెల పండుగలో స్పెషల్ మా మీడియా మిత్రులు, మేము ఎలాగైతే ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయం చేసుకుని పోయినామో వాళ్ళు ఎక్కడ మీడియా ప్రతినిధులు అనేది కాకుండా వారు కూడా వారికి వారు సొంతంగా మాతో కలిసి పనిచేయడం నిజంగా కూడా ఈ దర్గా ఈ రొట్టెల పండుగలో నిజంగా మాకు చాలా ఆనందం ఇచ్చింది। ఎక్కడ కూడా మేము మీడియా వారు మాకేదో స్పెషల్గా ఉండాలా, ఇలా ఉండాలా, అలా ఉండాలా అనేది కనపడకూడదు అనేది చాలా ఆశ్చర్యం వేసింది। ఎందుకంటే జనరల్గా మీకు తెలుసు, ఏదన్నా ఒక కార్యక్రమం పెద్ద కార్యక్రమం చేసినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అనేది జరగడం సర్వసాధారణం। ఆ చిన్న చిన్న పొరపాట్లని ఎవరో వందలో ఒకరో ఇద్దరో దాన్ని తీసి అది ఇది, కానీ ఈ రొట్టెల పండుగలో ఏదన్నా ఉంటే అది ఫోన్ చేసి ఇలా ఉంది, ఇది అది చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పినారు తప్పితే మమ్మల్ని ఎంకరేజ్ చేసే విధంగా, ఎందుకంటే ఒక పని చేసేటప్పుడు కష్టపడినప్పుడు ఎవరన్నా చిన్న చిన్న పొరపాట్లుంటే దాన్ని పదే పదే తెచ్చుకుండా ఒక సంతోషకరంగా ఇది ఎంత బాగుంది 90% ఇది కొంచెం చేస్తే బాగుంటుందని చెప్తే ఆ కష్టానికి ఫలితం ఆ మీరు చెప్పిన విధానం నిజంగా కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది, సంతోషం కలిగించింది।
ఇదే విధంగా మీడియా మిత్రులు భవిష్యత్తులో కూడా మీరు మేము అందరం కలిసి మెలిసి అన్ని విధాలా సహకరించుకుంటామని చెప్తూ ఆ నమ్మకం కూడా మాకుంది ఎందుకంటే ఎప్పుడు మాట చెప్పినా ఆ మాటకి కట్టుబడి ఉండేవాళ్ళం ఏదో ఎమ్మెల్యే సేదరెడ్డి గారు ఏదో ఒక ఎమ్మెల్యే కదా ఏదో ఆ విధానం మా ఆఫీసులో ఉండదండి మేమంతా కూడా ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం మా ఆఫీసు అందరికి కూడా ఒక కుటుంబం లాంటిది మీకు అందరికి కూడా కొత్తగా నేను చెప్పని అవసరం లేదనుకుంటాను దయచేసి మీరందరూ సహకరించినందుకు ప్రతి ఒక్క మీడియాకి ఆ సంస్థ ఈ సంస్థ అనే తేడా లేకుండా అన్ని మీడియా సంస్థలకు కూడా వారి యజమానులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఇంత ఓపికగా ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంలో మూడు తరాల ఆనం కుటుంబీకులు ఆనం రామనారాయణ రెడ్డి ఇంటి వద్ద ఘనంగా నిర్వహించారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం ఘర్ ఘర్ కా తిరంగా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారని అందులో భాగంగా మా కుటుంబ సభ్యులు మరియు చిన్ననాటి స్నేహితులతో కలిసి ఈ వజ్రోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు అదేవిధంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని తెలిపారు భారతదేశ 75 వసంతరాల వజ్రోత్సవ శుభాకాంక్షలు కూడా ఈరోజు ఆనం కుటుంబ సభ్యులుగా మేమందరం మీకు తెలియజేసుకుంటాము ఇటువంటి ఉత్సవాలు ఇటువంటి పండగ వాతావరణం ఇవన్నీ జరిగేటువంటి సందర్భంలో గత అనేక సందర్భాల్లో మా సోదరులు స్వర్గీయ శ్రీ ఆనం వివేకానంద రెడ్డి గారు ముందుండి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇటువంటి ఉత్సవాలని అలాగే అన్ని విషయాల్లో అన్నిటినీ తానే నడిపేటువంటి సందర్భం ఈరోజు ఆయన మన మధ్య లేడు అనేటువంటిది ఉన్నప్పటికీ అందరం కలిసి ఈనాడు ఈ వజ్రోత్సవాలని వైభవోపేతంగా జరపాలని ఈ సంతపేటలోని కామాక్షి నగర్ దేశమంతా ఇంటింట జాతీయ జెండా ఎగరాలి రాజ్యాంగ స్ఫూర్తి ప్రతి కుటుంబంలో రావాలి నేటి తరం రేపటి పౌరులుగా ఈ దేశానికి అందుబాటులో ఉండాలి అని చెప్పి వారు చేసినటువంటి సూచన ఇచ్చిన పిలుపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని ఈ కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ ఉన్నాం ఈ నిర్వహణ సందర్భంలో మీ అందరినీ ఆహ్వానించి వజ్రోత్సవాల్లో మీరు మీతోటి మేము భాగస్వాములమయ్యే అవకాశం కల్పించుకున్నాం స్వర్ణోత్సవాలను చూసాం వజ్రోత్సవాలను నడుపుకుంటూ ఉన్నాం ఇంకా మరి 25 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల పండుగకి మరి అందరూ ఉండి ఆ పండుగను కూడా నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటూ ఈనాడు ఈ త్రివర్ణ పతాకం ఈ 3 రోజుల పాటు ఈ ప్రాంగణంలో రెపరెపలాడాలని త్రివర్ణ పతాకం నీడలో భారత రాజ్యాంగ స్ఫూర్తి ముందుకు జరగాలని అందరూ ఒక్కటిగా ముందుకు పోవాలని చేసేటువంటి ప్రయత్నంలో ఈనాడు 15 ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం ఉన్న 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఇవాళ విద్యార్థులతో పాటు మొదలుపెట్టిన కార్యక్రమం రేపు మహిళలు 15వ తారీఖు అందరము కలిసి ఉత్సవాలని
మేము నిర్వహించుకుంటూ మా కుటుంబం తరపున తేనేటి విందుని అందరికి అందించి స్వాతంత్ర వజ్రోత్సవ స్ఫూర్తిగా జ్ఞాపకం ఉండే విధంగా రేపటి తరం విద్యార్థులకి చిన్న జ్ఞాపికలను కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో టీటీడీ సహకారంతో రాజ్యసభ సభ్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఆగస్టు 14, 2022 నుండి ఆగస్టు 20, 2022 వరకు వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడమే కాకుండా మధ్యాహ్నం సమయంలో స్కూల్ పిల్లలకు ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ మహోత్సవ కార్యక్రమాలకు భక్తులందరూ విచ్చేసి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి వేమిరెడ్డి దంపతులకు వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళ్లా ఉండాలి. రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవ మహోత్సవ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ నెల ఆగస్టు 14, 2022 నుండి ఆగస్టు 20, 2022 వరకు వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించడమే కాకుండా మధ్యాహ్నం సమయంలో స్కూల్ పిల్లలకు ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ మహోత్సవ కార్యక్రమాలకు భక్తులందరూ విచ్చేసి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు. ఇటువంటి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వేమిరెడ్డి దంపతులకు వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎలవేళ్లా ఉండాలి. రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి పై కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ భీమినేని మురహరి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు 7 సంవత్సరాల క్రితం ఇదే నెల్లూరు నగరంలో ఏసీ స్టేడియంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలని ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శనం చేసుకున్నారు. మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు టీటీడీ సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నెల్లూరులో నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు 14వ తారీఖు 15వ తారీఖు ప్రవచనాలు ఉంటాయి. 16వ తారీఖు నుంచి 16, 17, 18, 19, 20 5 రోజుల పాటు 14వ తారీఖు, 15వ తారీఖు ప్రవచనాలు ఉంటాయి. 16వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా 5 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 7 కొండల మీద తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఎన్ని రకాల ప్రత్యేక పూజలు చేస్తారో, ఎన్ని రకాల సేవలు చేస్తారో, అన్ని రకాల సేవలు, అన్ని రకాల ప్రత్యేక పూజలు ఇక్కడ జరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే 16వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా తిరుమల వెంకటేశ్వర స్వామి తిరుమల మన ఏసీ స్టేడియంలో ఉంటుంది. భక్తులు అందరూ కూడా రావాలని చెప్పని, స్వామివారిని దర్శించుకోవాలని చెప్పని కోరుతూ ఉన్నా. అందరూ ఆహ్వానితులే. టీటీడీ పండితులు ఏదైతే తిరుమలలో స్వామివారికి అర్చన చేస్తారో, ఏదైతే తిరుమలలో స్వామివారికి తోమల సేవ చేస్తారో, సుప్రభాత దర్శనం చేస్తారో, ఏకాంత సేవ చేస్తారో, ఏ రోజు ఏ వేళ ఏ సేవ అయితే వెంకటేశ్వర స్వామికి తిరుమలలో చేస్తారో ఆ సేవలన్నీ కూడా 16వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా ఏసీ స్టేడియంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇది నెల్లూరు జిల్లాకి ఒక శుభం. ఆ యొక్క వైభవోత్సవాల వల్ల నెల్లూరు జిల్లాకి అంతా మేలు జరుగుతుంది. కాబట్టి స్వామివారి భక్తులు, లక్షలాదిగా ఉన్నటువంటి స్వామివారి భక్తులు 16వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా 5 రోజుల పాటు తిరుమలలో ఏ విధంగా సేవలు ఉంటాయో అదే రకంగా నెల్లూరు ఏసీ స్టేడియంలో సేవలు ఉంటాయి. అందరూ ఆహ్వానితులే. అదేవిధంగా ప్రసాదాలు కూడా తిరుమలలో ఏ విధంగా భక్తులకి ప్రసాదాలు అందిస్తారో అదేవిధంగా స్వామివారి నైవేద్యంతో కూడిన ప్రసాదాలు అందిస్తారు. అంతేకాకుండా ప్రత్యేక లడ్డు కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. తిరుమలలో మనం ఏ విధంగా లడ్లు తీసుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా తీసుకోవచ్చని తెలియజేసుకుంటూ అన్ని సేవలు ఒక సేవ స్వామి వైభవోత్సవాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఇందులో స్కూలు పిల్లలకి మధ్యాహ్నం వేళల్లో ఒక ప్రత్యేకంగా సమయం కేటాయించి స్కూల్ పిల్లలందరూ కూడా దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సేవలు ఉంటాయి. అందులో దివ్యాంగులకి, వృద్ధులకి ప్రత్యేకంగా కుర్చీలు కూడా వేశారు. అందరూ కింద కూర్చోవాలా దేవుడి వద్ద,
కానీ ఆ యొక్క హాల్కి ఆ పక్క ఈ పక్క రైట్ అటు లెఫ్ట్ రెండిట్లో కూడా వృద్ధుల కోసం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా చైర్స్ కూడా ఏర్పాటు చేశారు మధ్యాహ్నం వేళ స్కూల్ పిల్లలందరూ కూడా ప్రత్యేకంగా దర్శన భాగం కల్పించారు స్కూళ్ళ యాజమాన్యాలకు మొత్తం కూడా నేను పిలుపునిస్తూ ఉన్నా ప్రత్యేకంగా మీకు కూడా నేను ఫోన్ చేసి మాట్లాడతా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పక్షాన చెప్తూ ఉన్నా ప్రతి స్కూల్ నుంచి కూడా అందరూ కూడా బిడ్డలను తీసుకొని వచ్చి ఆ యొక్క స్వామివారికి దర్శన భాగ్యం కల్పించాలని అదేవిధంగా దివ్యాంగులు కూడా వచ్చినట్లయితే మీకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఉన్నాయి వృద్ధులకు కూడా ఏర్పాట్లలో ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా విపిఆర్ ఫౌండేషన్ వారి పక్షాన శశిధర్ రెడ్డి గారు విజయ్ వీరందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఉన్నారు ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని కోరుతున్నారు 75వ స్వాతంత్ర్య దినోత్సవం ఉత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ వారు బైక్ ర్యాలీ నిర్వహించారు. మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన సిపిఐ పార్టీ, అనంతరం పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వారు దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమంలో పాల్గొన్న నాయకులను గుర్తు చేసుకున్నారు. తాడిపత్రి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారులపై ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నేతలు రంగయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం ఉత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ వారు బైక్ ర్యాలీ నిర్వహించారు. మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన సిపిఐ పార్టీ, అనంతరం పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వారు దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమంలో పాల్గొన్న నాయకులను గుర్తు చేసుకున్నారు. తాడిపత్రి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారులపై ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నేతలు రంగయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చల్లవారిపల్లి గ్రామానికి చెందిన వారు తెలుగుదేశం పార్టీని వీడి నేడు వైకాపా గూటికి చేరుకున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలో పార్టీ కార్యాలయంలో నేడు చల్లవారిపల్లి గ్రామస్తులకి 40 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేపడుతున్న అభివృద్ధి పట్ల తాము ఆకర్షితులమై వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఇక డీటెయిల్స్ చూస్తే, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో ముస్లిం సోదరులు భారతదేశం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆగస్టు 15తో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతుంది. స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా దేశ ప్రజలందరూ తమ తమ ఇళ్లపై జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మడకశిర పట్టణంలో ముస్లిం సోదరులు జాతీయ జెండాలతో పురవీధిలో ఊరేగింపు నిర్వహించారు. ने सब मिलकर हमारे मुल्क से अंग्रेजों को भगाया है, उसी तरह आज हमारे मुल्क में तमाम देशवासियों को मिलकर एकजुट होकर मुस्लिम अमन के अंदर जो है अपने वतन में अमन कायम करना है. जिस तरह हमारे आबा अजदाद ने तकलीफें उठाकर, मुसीबतें उठाकर अपने मुल्क को अंग्रेजों से छुटकारा दिलाया, अंग्रेजों से आज़ादी दिलाई, उसी तरह आज जो है पूरे मुल्क के अंदर अमन व सुकून से रहकर पूरे जो परेशान हैं उनकी मदद की जाए और जो मजलूम है उनकी मदद की जाए और पूरे मुसलमान जो है एकजुट होकर पूरे जो इंसान दुनिया के अंदर है, खुसूसन अपने मुल्क के अंदर है, उनको एक अच्छी तरकीब दी जाए और अपनी मोहब्बत, अपनी चाहत उनके ऊपर निछावर किया जाए. आज जो हमारे मुल्क के अंदर ये कहा जा रहा है कि मुसलमान जो है देशद्रोही है, मुसलमान अपने मुल्क से मोहब्बत नहीं करते हैं, ये बात बिल्कुल गलत है. हमारे ईमान का तकाजा अपने वतन से मोहब्बत करना है. हमारा ईमान ये हमसे तकाजा करता है कि अपने वतन से मोहब्बत करें. जिस तरह 80 लाख जो है 80 हज़ार लोगों ने वतन के लिए शहादत दी, उसमें से 61 हज़ार जो है मुसलमान थे, जो इंडिया गेट पर उन लोगों के नाम आज भी दर्ज हैं. इसी तरह आज भी मुसलमान अपने दिल के अंदर ये जज्बा और हौसला रहता है वतन के लिए. जब भी ज़रूरत पड़ेगी इंशाअल्लाह हम अपनी जान को, अपनी सारी चीज़ों को अपने वतन के लिए कुर्बान करेंगे. बोले हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, की आज़ादी जिंदाबाद, భారత్ మాతాకి జై. కులాన్ని అడ్డుపెట్టి రాజకీయం చేస్తే సహించేది లేదు. ఎంపీ అనే హుందాతనంతో మా నాయకుడు చంద్రబాబుని నోటికి వచ్చినట్టు దుర్భాషలాడితే చూస్తూ ఊరుకోం.
కొరవలకు రాజకీయ చరిత్ర తెచ్చినదే తెలుగుదేశం పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఇష్టానుసారంగా మాట్లాడడం సమంజసం కాదు ఇలాగే కొనసాగిస్తే నీ ఆటలు సాగవు ఖబర్దార్ గోరంట్ల మాధవ్ అని తెలుగుదేశం పార్టీ యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోక్నాథ్ హెచ్చరించారు అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు చట్టసభల్లో ఈ రోజు ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బీసీలకు ఈ రోజు చట్టసభల్లో అయితేనేమి ఈ రోజు స్థానిక సంస్థల్లో అయితేనేమి ఈ రోజు రిజర్వేషన్ కల్పించిందే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాంటి వ్యక్తి అలాంటి పంచాయతీలు సివిల్ పంచాయతీలు రకరకాల పంచాయతీలు చేసినవన్నీ అలా లాంగ్వేజ్ లో విధంగా ఎంపీగా వచ్చి ఉన్నతమైన పదవిలో కూర్చొని ఈ రోజు చట్టసభల్లో లోక్సభలో గౌరవప్రదంగా కూర్చొని కురువుల కోసం కురువులకు మాదాసి మాదారి కురు సర్టిఫికెట్ల కోసం ఎస్సీ సర్టిఫికెట్లు ఇస్తానని చెప్పి అంతకుముందు ఆయన అనడం జరిగింది ఆ ఎస్సీ సర్టిఫికెట్ల కోసం పోరాటం చేయి మేము ముందుండి మేము సపోర్ట్ చేస్తాం అదేవిధంగా బీసీల కోసం నువ్వు చట్టసభల్లో ఉపయోగించుకోకూడదు ఎందుకంటే ఈరోజు కులాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు మేము కూడా ఎక్కడ ఈరోజు మేము ఊకే అదే పనికి అందరూ కూడా సైలెంట్గా ఉండడం జరిగింది ఎందుకంటే ఇది ఎక్కడికి దారి తీస్తుంది ఎక్కడికి పోతుంది నీ న్యూడి వీడియో కదా నువ్వు అరెస్ట్ చేయండి మీరే గవర్నమెంటు మీరే వైసీపీ పార్టీ ఎంపీ నువ్వు కూడా ఈరోజు గౌరవప్రదమైన ఎంపీలో కూర్చొని న్యూడి వీడియో ఎవరైతే అప్లోడ్ చేసామని ఫేక్ అని మీరు చెప్తున్నారు కదా అతను అరెస్ట్ చేసి అతనిపై కఠినమైన చర్యలు తీసుకోండి అలాంటి అలా సందర్భం లేకుండా ఇది ఎక్కడికి దారి తీసుకుంది కులాల మధ్య చిచ్చు పెడితే మాత్రం మేము సహించేది లేదు ఎందుకంటే గౌరవప్రదంగా ఈరోజు కురువలంటే సౌమ్యులు ఎవరికి హాని చేయరు అనేది అప్పటికి ఇప్పటికీ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం జమ్మానిపల్లి గ్రామంలో జడ్పీటీసీ సరోజమ్మ ఆధ్వర్యంలో 75వ ఆజాదీక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలతో ప్రదర్శనగా ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం జమ్మనిపల్లి గ్రామంలో 2వ రోజు ఆజాదీక అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జమ్మనిపల్లి గ్రామంలో జడ్పీటీసీ సరోజమ్మ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సందర్భంగా గ్రామంలో జాతీయ జెండాలతో ప్రదర్శనగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నాటి స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని లౌకికవాదాన్ని పరిరక్షించాలని కోరుతూ సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నుండి విఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ. నెల్లూరు రెడ్ క్రాస్ మరియు కృష్ణ చైతన్య విద్యాసంస్థలు కలిసి ఘనంగా నిర్వహించిన ఆజాదీక అమృత్ మహోత్సవ సంబరాలు. బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా గర్గర్ కా తిరంగా కార్యక్రమంలో 3 తరాల ఆనం కుటుంబీకులు ఆనం రామనారాయణ రెడ్డి ఇంటి వద్ద ఘనంగా నిర్వహించారు. టీటీడీ సహకారంతో రాజ్యసభ సభ్యులు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవ మహోత్సవ కార్యక్రమాన్ని పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 75వ స్వాతంత్ర దినోత్సవం ఉత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ వారు బైక్ ర్యాలీ. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలో పార్టీ కార్యాలయంలో నేడు చల్లవారిపల్లి గ్రామస్తులలో 40 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలో ముస్లిం సోదరులు జాతీయ జెండాలతో పురవీధులలో ఊరేగింపు. కులాన్ని అడ్డుపెట్టి రాజకీయం చేస్తే సహించేది లేదు తెలుగుదేశం పార్టీ యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోకనాథ్. జమ్మానిపల్లి గ్రామంలో జడ్పీటీసీ సరోజమ్మ ఆధ్వర్యంలో 75వ ఆజాదీక మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలతో ప్రదర్శన ర్యాలీ. జేఎన్టీడీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.